ముఖ్యమంత్రి గారు సమైక్యతావాదిగా పోజు పెడతా ఉన్నారు. రోడ్డు మ్యాప్లు అడిగినప్పుడు రోడ్డు మ్యాప్లు ఇచ్చారు. జూలై 30వ తారీఖున సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకునే ముందు సిడబ్ల్యూసి అనేక దశలుగా మంత్రాలు తెలిపారు. నిర్ణయం తీసుకున్న తర్వాత 10 రోజుల దాకా మాట్లాడలేదు. సీమాంధ్రలో ఉద్యమం పెరిగిపోయిన తర్వాత ఆయన నేను కూడా సమైక్యతావాదిని అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము వారిని ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏమిటంటే, ఇది రాష్ట్రంలో ఒక ప్రధానమైన సమస్యగా తయారై ఉన్నది. ఇవాళ రాష్ట్రం ఒక రావణ కాస్తగా మారుతున్నటువంటి సమస్య ఈ విభజన సమస్య. ఈ సమస్య మీద ఏదో అసెంబ్లీలో తీర్మానం చేస్తామనో ప్రణబ్ ముఖర్జీ గారు పంపినప్పుడు, ప్రెసిడెంట్ గారు పంపినప్పుడు మేము తీర్మానం చేస్తామనో కాకుండా తక్షణమే శాసనసభను సమావేశపరిచి దానిలో ఈ సమస్యను డిస్కస్ చేసి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచవలసిందిగా తీర్మానం చేసి పంపవలసిందిగా కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ మరొక డిమాండ్ కూడా దీనిలో ప్రస్తావించడం జరిగింది. ఇకపోతే మొత్తం సీమాంధ్రలో అనేక జేఏసీలు ఉన్నాయి. వెల్లుబిక్కినటువంటి ఉద్యమం ఒకవైపున జరుగుతూ ఉన్నటువంటి దశ, ఈ జరుగుతూ ఉన్నటువంటి దశలో జేఏసీలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారో పార్టీలకు అతీతంగా వారందరూ కూడా రాజీనామాలు చేయవలసిందిగా, జేఏసీ వారు కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నదనేది కూడా, ఒత్తిడి పెంచాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వారిని కూడా ఈ ఒత్తిడి పెంచే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఎవరైతే సమైక్య రాష్ట్రం కోరుకుంటామని చెబుతూ నాటకాలు ఆడుతున్నారో రాజీనామాలు చేయకోకుండా వారిని కూడా రాజీనామాలు చేసే విధంగా మీరు ఒత్తిడి చేయాల్సిందిగా జేఏసీని కూడా డిమాండ్ చేయడం జరిగింది. దానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు చేపట్టబోయేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చాకౌట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా 2 అక్టోబర్ మహాత్మా గాంధీ గారు జయంతి, ఆ జయంతి సందర్భంగా 175 నియోజకవర్గాలలో నిరాహార దీక్షలు చేయవలసిందిగా కోఆర్డినేటర్స్ ని, కోఆర్డినేటర్స్ తో పాటు ఉత్సాహవంతులైనటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే వారందరూ 2వ తారీఖున తప్పనిసరిగా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా ఒక కార్యాచరణ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దీనికన్నా ఒక్కరోజు ముందు అంటూ 1వ తారీఖున గుంటూరు నుంచి విజయవాడ వరకు ట్రాక్టర్లు, వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి ట్రాక్టర్స్ తో ఒక పెద్ద ర్యాలీని, గుంటూరు టు విజయవాడ ఒక పెద్ద ర్యాలీని నిర్వహించాలని కూడా మేము తీర్మానించడం జరిగింది. అది కూడా మా ప్రోగ్రామ్ లో చాకౌట్ చేయడం జరిగింది. పోతే 7వ తారీఖున అంటే 2వ తారీఖు దీక్షల తరువాత ఎవరైతే మంత్రులు, ఎవరైతే కాంగ్రెస్ కి టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, 2-4 ధోరణితో వారి పార్టీలు వ్యవహరిస్తున్నాయో వారి ఇళ్ల ముందు వెళ్లి శాంతియుతంగా వారందరినీ కూడా రాజీనామాలు చేసి ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కండి అని వారికి పూలగుచ్చాలు ఇచ్చి వారిని డిమాండ్ చేస్తూ, శృతిమెత్తనగా డిమాండ్ చేస్తూ ఉద్యమంలో భాగస్వాములుగా వారిని రావాల్సిందిగా డిమాండ్ చేస్తూ 7వ తారీఖున టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరి ఇళ్ల ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది.